జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఎంతవరకు నెరవేర్చాలనుకుంటున్నారో ఆ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ చెప్తున్న విధానం మేము ఇచ్చిన మేనిఫెస్టోలో వందకు వంద శాతం నెరవేర్చామంటున్నారు కదా జరుగుతుందా వందకు వంద శాతం అని వాళ్ళు చెప్పుకుంటే కాదు కదండి ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది ప్రజల్లోకి వచ్చి ఏమయ్యా మేము ఇచ్చినటువంటి హామీలు ఏ స్థాయి వరకు అందినాయి మేము చేసిన మేలు ఇది అని ఇది ప్రభుత్వం ఎట తయారైందంటే బటన్ నొక్కే ప్రభుత్వం ఆడ బటన్ నొక్కితే పది మందికి పడుతుంది ఆ బటన్ ముందుగానే చెప్పు ఉంటాడు ఒరే నువ్వు లక్షల మంది పడిపోయిన నాకు ఇబ్బంది నువ్వు పది మందికే పడు అని చెప్పేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఆడ బటన్ నొక్కితే పది ఆ చుట్టూరు ఉంటారు చూడు పది మంది పడతారు వాళ్ళు ఓఎల్ రాసుకొని ఎగురుకొని సరిపోతుంది ఇంకా అంతకు మించి మండలంలోకి వస్తారు జిల్లాల్లోకి వస్తేనా జిల్లా మంత్రి ఆటి నుంచి పోతే నియోజకవర్గ ఎమ్మెల్యే వీళ్ళ వీళ్ళు కూడా మళ్ళీ వీళ్ళు చిన్న బటన్ ఉంటుంది వీళ్ళ దగ్గర వీళ్ళు ఈ చిన్న బటన్ నొక్కితే వాళ్ళ కార్యకర్తలకు పడుతుంది ప్రజలు అంటావా ఎవడో నోరు తెరిచే ఆ ఊర్లో గ్రామాల్లో ఉంటారు కదా న్యూట్రల్గా వాళ్ళకి అటాస్తాడనమాట అయినా ఏమి ఇస్తున్నా లేదండి ఇప్పుడు బఠానాలు ఇస్తున్నాడు గుమ్మడికాయలు దొప్పుతున్నాడు అది జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఈ స్థానిక ఎమ్మెల్యే కానీ వీళ్ళు వేల కడుపులు నిండుకునేదానికి చూస్తున్నారే కానీ ప్రజలు కడుపు ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఎమ్మెల్యే ఇప్పుడు ఒకరితో వద్దండి ఎమ్మెల్యే గారికి అది మాట్లాడదాం ఎమ్మెల్యే అని మేము ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఫస్ట్లో నిలబడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖాళీగా ఏడజూడు చావులకి పోతా ఉన్నాడు దినాలకి పోతూ ఉన్నారు ఆ రోజు వాళ్ళపైన ప్రేమకు ఒలగబోస్తూ ఉన్నాడు అయ్యో నా ఎస్సీలు నా బీసీలు నా ఈ ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయినాడు ఆయనకి ఏదో తొడా చైర్మన్ పదవి ఇచ్చినాడు అధికారంలో ఉన్నాడు ఇప్పుడు చేయాలంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు కదా ఇంకా తిరగాలంటే ఎక్కువ సార్లు తిరగచ్చు కదా ఒరే నువ్వు రాలేన పక్షంలో అధికారులను పంపించవచ్చు కదా సహాయం చేయాలంటే పంపించవచ్చు కదా అది కేవలం గెలవాలా మనం సంపాదించుకోవాలని చెప్పి ఒక పొలిటికల్ స్టంటుతో బయట వచ్చినారే కానీ ఈరోజు గతంలో ఎలక్షన్కు ముందు ఆరు మంది ఉన్నారండి మా శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆటి నుంచి పోతే శివరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య గారు వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ కొడుకులు ఇద్దరు ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య ఉంది కదా వాళ్ళ తమ్ముడు ఇంతమంది ఆరు మండలాలకు ఆరు మంది ఇన్ఛార్జీలు తిరిగి 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 ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఇడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసి ఏడాది డీకేటీ భూములు ఉండేది చూసుకొని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళ యొక్క నాయకుల కోసమో వాళ్ళ కార్యకర్తల కోసమో దాన్ని దారాదత్తం చేసే విధంగా ఆ రోజు తిరిగినాడు ఆయన కడుపు నింపుకొని ఆయన కొడుకుని ఏమీ లేనటువంటి యదవని ఎత్తుకొని వచ్చి లచ్చుల కోట్లకు వారసు చేసి ఆ యదవని తెచ్చి ఈరోజు మా నెత్తిన పెట్టినాడు ఆ రోజు అతను ఇతను ఏమైనా అంటే ఆ రోజు పాదయాత్రలు చేసి ఏడాడు అసైన్ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ లిట్కెంట్ భూములు ఉన్నాయి ఇవి చూసుకొని పోయినాడు ఈరోజు ఈ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఇలా కొడుకులు ఇదేం చెప్తున్నా వాళ్ళని బెదిరించడం భయపెట్టడం వాళ్ళ భూములు పొయ్యి రాళ్ళు నాటడం బోర్డులు నాటుకోవడం ఈ పనులకు సరిపోతుంది వీళ్ళు ఆ రోజు వచ్చి ఓట్లు వేసుకొని గెలిపించుకోమినా ఈవీఎంలు తప్పు జరిగినాయా లేదా ఒక ఛాన్స్ దెబ్బ తగిలిందా లేదంటే ఏం తప్పు జరిగిందో మాకు తెలియదు ఏదో ఒరే నలభై వేల ఓట్లతో మెజార్టీతో గెలిచినాను నేను ఏ మెజార్టీయో నాకైతే మా మా నలభై ఓట్ల మెజార్టీ ఆ రోజు ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే రాలేదని చెప్పేది మాకు వయసు పెద్దవాళ్ళు చెప్తున్నారు ఈ నేను నలభై వేల ఓట్ల మెజార్టీ ఆ తర్వాత ఎప్పుడు వచ్చినావు ఇంతవరకు ఏదో ప్రభుత్వ కార్యక్రమానికి ఒకరోజు ఒక ఒక్కసారి వచ్చిపోయినావు ఈ మూడున్నర సంవత్సరం ప్రభుత్వంలో ఎంపీడీసీ ఎలక్షన్ నీ కొడుకుని పంపించినావు ఇరవై మంది గొండాలను పెట్టి పంపించినావు నీ కొడుకాని కాన ఎవడన్నా తెలుగుదేశం కూడా మాట్లాడితే కొట్టు అని ఏంటన్నా దేవుడు మన చంద్రబాబు నాయుడు బాయి అని చెప్పి ఏదో ఒక పిలుపునిచ్చినాడు అందరం ఎన్నల్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది లేదంటే మీరు హత్యలు చేసేదానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో మేము ఎన్నల్లో చూసినాం కదా హత్యలు హత్యలు చేసేదానికి కూడా వెనకాడలేదు వాళ్ళ కొడుకు అంత ఘోరంగా రౌడీలు వేసుకొని తిరుగుతున్నాను నియోజకవర్గంలో ఎటువంటి గూండాగిరి రౌడీ చేసేటువంటి ప్రభుత్వంలో ఈరోజు మా దరిద్రం ఏంటంటే మేమేదో ఏదేదో ప్రజల కోరిక మేరకు ప్రజలు గెలిపించడంతోనో మేమేదో సర్పంచ్లు ఉప సర్పంచులుగా మేమేదో ఈ పంచాయతీకి సేవలు అందిస్తాను ఆ సేవలు అందించేదానికి ఈ ప్రభుత్వం మా కేంద్రం ఇచ్చిన నిధులు తినేసే పరిస్థితిలో ఉంది అది మళ్ళీ ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేయాలంటే ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఆ రోజు నెహ్రూ గారు ఠాగూర్ గారు వీళ్ళు ఏ విధంగా అయితే అల్లూరు సీతారామరాజు గారు వీళ్ళు ఏ విధంగా అయితే పోరాటం చేసి ఆ బ్రిటిష్ పరిపాలన నుంచి మన పరిపాలన ఏ విధంగా అయితే స్వాతంత్రం చేసుకున్నారు ఆ విధంగా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఆ విధంగా తయారయ్యి అంత కఠినంగా ఉండి ఈయన పైన పోరాటం చేసి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి పరిస్థితికి వచ్చినాం అది